బిగ్ బాస్ రియాలిటీ షోలో మరో వారం నడుస్తుంది. 14వ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ సాగడంతో పలు చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఒక సామ్రాట్ తప్ప అందరూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. అయితే తనీష్ నామినేషన్ నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గార్డెన్ ఏరియాలో హౌస్ మేట్స్ ఫోటోలు పెట్టి వాటిని కాలుస్తూ నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పడంతో అమిత్ రోల్ రైడా ఈ ఇద్దరు మిత్రులు కలిసి మొదట నామినేషన్ ఆరంభించారు. కారు టాస్క్ లో సరిగ్గా వ్యవహరించలేదని, పర్ఫార్మెన్స్ బాగలేదన్న ఒకే కారణం అమిత్ రోల్ రైడర్ చెప్తూ దీప్తి గీతా మాధురిని నామినేట్ చేసేశారు. నిజానికి అమిత్ రోల్ రైడర్లు అసలు కారు టాస్క్ లో కారు ఎక్కే ప్రయత్నం గట్టిగా చేయకుండా ఏదో నామకంగా ప్రయత్నించి విఫలమయ్యారు. మరి వీళ్ళిద్దరూ కార్ టాస్క్ లో కారు కూడా ఎక్కే ప్రయత్నం చేయకుండా ఈ టాస్క్ గురించి ఎలా మాట్లాడతారన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు తనీష్ సామ్రాట్లు టికెట్ ఫైనల్ గా గెలివినప్పుడు వాళ్ళను ఎందుకు వదిలేసినట్టు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే శ్యామల దీప్తిలను తోసేయడం కూడా వీళ్లకు తప్పు అనిపించలేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కౌశల్ అడిగిన ప్రశ్న కూడా అమిత్ రోల్ ఎందుకు ఆడలేదని కొందరు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. తనీష్ ని కౌశల్ నామినేట్ చేసినా ఒక్కడే నామినేట్ చేయడంతో తనీష్ నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు. దీంతో కౌశల్ ఓటు వృధా అయిపోయినట్లయింది. ఇక రోల్ ని గీతా దీప్తి కలిసి నామినేట్ చేశారు. ఎందుకంటే తమని నామినేట్ చేసిన ఒకే కారణం చూపించి రివెంజ్ తీర్చుకున్నట్లు ఉంది తప్ప మరొకటి కాదని వినిపిస్తుంది. సామ్రాట్, గీతా, తనీష్ ముగ్గురు కలిసి రెండో వ్యక్తిగా అమిత్ ని నామినేట్ చేశారు. ఇక్కడ కూడా ఓ పథకం ప్రకారం ముగ్గురు అనుకుని చేసినట్లు తేటతెల్లమవుతుందని అంటున్నారు. ఇక చివరిగా సామ్రాట్ పేరు ఎవరు ప్రపోజ్ చేయలేదంటే అతని పట్ల ఎంత ప్రేమ ఉందో కూడా తెలుస్తుంది. మొత్తానికి 5 నామినేషన్లు ఉన్నందున ఈ వారం ఎవరు బయటికి వస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.